వైఎస్ భాస్కర్ రెడ్డిని చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జైలుకు తరలించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా జైలు అధికారులకు అందించబోతున్నారు. దాని తర్వాత జడ్జి గారు సూచించినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తారు. సో ప్రస్తుతం హేమ భాస్కర్ రెడ్డి వెహికల్తో పాటు కంటిన్యూ అవుతున్నారు. సో హేమ, ఏంటి ఎక్కడి వరకు వెళ్ళారు ఇప్పుడు? సో ఎంతసేపట్లో చెంచల్ కూడా జైలుకు కూడా చేరుకోబోతున్నారు? ప్రస్తుతం మనం ఏబిఎం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. మరి కాసేపట్లో చెంచల్ కూడా జైలు కి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలించనున్నారు. ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా మోయిన్ జాహీ మార్కెట్ సిగ్నల్ లో వెహికల్స్ అన్ని ఆగినటువంటి పరిస్థితి, క్యాన్వే మొత్తం ఆగినటువంటి పరిస్థితి మనం ఏబిఎం స్క్రీన్ మీద చూస్తున్నాము. లోపల నవ్వుతూ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సీబీఐ ఆఫీసర్స్ తో చిట్ చాట్ చేస్తున్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి. అటు మెజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరిచిన తర్వాత, కడప నుంచి నేరుగా తీసుకొచ్చిన తర్వాత కేవలం హాస్పిటల్లో మాత్రమే లేట్ అయింది. అనంతరం వన్స్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఇప్పటిదాకా ఉన్న డాక్యుమెంట్ మొత్తం సబ్మిట్ చేసిన వెంటనే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ని అటు మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ కూడా జైలుకి వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఏదైతే AP 23 TA 1254 వెహికల్ ఉందో ఉదయం నుంచి కూడా ఇదే వెహికల్ లో అతన్ని అధికారులు ఉదయం నుంచి కూడా సేవ ఆఫీసర్స్ అదే వెహికల్ లో తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంటిలో నుంచి పులివెందులలో ఇంట్లో పిక్ చేసినప్పటి నుంచి ఇప్పుడు జైలుకి తరలిస్తున్న వారికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రెసెంట్ వెహికల్ లో కూడా అటు చెంచల్ కూడా జైలుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. వన్స్ అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు, కంప్లీట్లీ ఆల్ రైట్ అంటూ కూడా అటు వైద్యులు ధృవీకరించారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రెసెంట్ మెజిస్ట్రేట్ ముందు అన్ని అటు హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అదే విధంగా పూర్తి రిమాండ్ రిపోర్ట్ తో పాటుగా డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. వెంటనే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా అటు మెజిస్ట్రేట్ విధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏబిఎం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. లోపల చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా, అంటే మొదటిగా హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు 170 బీపీ ఉంది, అరెస్ట్ వల్ల టెన్షన్ ఫీల్ అయ్యారు, అందుకే బీపీ రేజ్ అయింది, 170 వచ్చిందని చెప్పినప్పటికీ కూడా తర్వాత టెస్ట్లు చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా వైద్యులు చెప్పారు. ప్రెసెంట్ కూడా లోపల చాలా పీస్ఫుల్ గా ఎటువంటి టెన్షన్ లేకుండా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినటువంటి సమయంలో కూడా మనం ఏజెంట్ తో మాట్లాడిస్తున్నటువంటి ప్రయత్నంలో కూడా తనంతటను తానే వైఎస్ భాస్కర్ రెడ్డియే, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అంటూ చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని సిబిఐ అధికారులు కూడా మెజిస్ట్రేట్ ముందు చెప్పడం జరిగింది. మెజిస్ట్రేట్ కి హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తో పాటుగా రిమాండ్ రిపోర్ట్, అదే విధంగా ఇప్పటిదాకా గ్యాదర్ చేసినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. 14 డేస్ పాటు రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఎగ్జాక్ట్ గా బేగం బజార్ లో మనం ఉన్నాము. నాంపల్లి మీదుగా, అంటే అటు మెజిస్ట్రేట్ ఇల్లు తోలి చౌకీలో ఉంది, తోలి చౌకీలో విజయనగర్ కాలనీ నుంచి మెజిస్ట్రేట్ ఇంటి నుంచి నేరుగా నాంపల్లి, నాంపల్లి నుంచి ప్రస్తుతం చెంచల్ కూడా జైలు కి వెళ్తున్నటువంటి పరిస్థితి. చెంచల్ కూడా జైల్లో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉంటారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సమయంలో ఇప్పటికే ఆల్రెడీ సిబిఐ అధికారులు కస్టడీ పిటిషన్ ని కూడా వేయడం జరిగింది. వన్స్ కస్టడీకి అనుమతిస్తే కీలక ఇన్ఫర్మేషన్ ని మేము రాబడతాము, ఎందుకంటే ప్రధాన పాత్ర వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన పాత్రదారుడిగా సూత్రధారుడిగా అటు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. అతన్ని కస్టడీకి ఇస్తే మేము మరింత ఇన్ఫర్మేషన్ ని రాబడతాము. అతను ఆ రోజు ఏమేమి జరిగింది అనే కోణాల్లో అతని దగ్గర నుంచి మేము కూపీ లాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొకవైపు ఇంకా ఎంతమంది దీని వెనుక ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము రాబడతామంటూ కూడా ఒకవైపు సిబిఐ అధికారులు కస్టడీ పిటిషన్ వేశారు. మరొక వైపు అటు ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ ఎట్టి పరిస్థితులు ఉంచవద్దు, బెయిల్ ఇవ్వద్దు, ఇవ్వకపోతేనే మేము ఈ కేసులో కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని రాబడతాము, ఎందుకంటే ఈ కేసులో చాలా కీలక పాత్రలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరగాలి, ఇంకా కొంతమంది మేము అదుపులోకి తీసుకోవాలి, ఇంకా కొంతమందిని మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళందరినీ మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా వన్స్ వైఎస్ భాస్కర్ రెడ్డికి
కస్టడీ అనుమతిస్తే మేము కూపి నాగుతాము, అతని నోట్ల నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా మేము రాబట్టాలి అంటూ సిబిఐ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు దీనికి సంబంధించి అటు కస్టడీ పిటిషన్ కానివ్వండి, అదేవిధంగా బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఆ వెహికల్ క్యాన్వే పూర్తిగా ఉదయం నుంచి ఏదైతే క్యాన్వే అటు పులివెందుల నుంచి కడప మీదుగా కర్నూలు జోగులాంబ నుంచి మన ఆరంగర్ వచ్చిందో ఆరంగర్ టు డైరెక్ట్ హాస్పిటల్, అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ స్టెప్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. మార్నింగ్ నుంచి కేవలం దాదాపు 5 hours పాటు ట్రావెల్ కే మొత్తం టైం అంతా అయిందని చెప్పుకోవచ్చు. కేవలం ట్రావెలింగే దాదాపు 5 to 5.5 hours అయింది. దాదాపు 500 kilometers ట్రావెల్ చేసుకుంటూ కూడా వచ్చారు, ఆన్ రోడ్ లో వచ్చారు, ఉదయం నుంచి కూడా ట్రావెల్ అయింది. వన్స్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. ఉస్మానియా హాస్పిటల్లో మాత్రం కాస్త ఎక్కువ టైం పట్టిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్ చెకప్స్ కానీ తీసుకెళ్ళినప్పటికీ కూడా జస్ట్ బీపీ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంకా కొన్ని అదనపు టెస్ట్లను కూడా నిర్వహించారు. కానీ టెస్ట్ అన్నింటిలో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మనం ప్రస్తుతం ఆయన జైలుకు తరలించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం హెల్త్ సంబంధించిన చెకప్లు కూడా పూర్తయ్యాయి, రిమాండ్ కూడా విధించారు కాబట్టి. సో ఆయన చెంచులు కూడా జైలు వద్దకు తీసుకెళ్లేంత వరకు కూడా మనం అప్డేట్ ఇద్దాం.